Coming. I wasn't. హాయ్ రారా. ఏంట్రా ఇంత సడన్ గా వచ్చావు? శైలజ గారు ఫాదర్ పోయారు కదా, వాళ్ళు బాబు గారు చెప్పారు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. శైలజ గారు ఏరి? వాళ్ళు బయటికి వెళ్ళారా? బయటికి వెళ్ళారా, వెయిట్ చేద్దాం. అది ఇప్పుడే వెళ్ళారు, వాళ్ళు వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. సాయంకాలం దాకా రారా, అయితే పని చేస్తాను. నేను బ్లడ్ ఇచ్చిన అమ్మాయి ఉంది కదా, ఆమె అడ్రస్ వెతికొస్తాను. హైదరాబాద్ రాకుండా అమ్మాయి మిస్ అయింది, ఈసారి ఎలాగే నా అమ్మాయిని కలవాలి. అసలు నేను జైపూర్ రావడానికి అది కూడా కారణం తెలుసా? ఇన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతావరా? టైం వేస్ట్, వదిలే. రే, అమ్మాయికి బ్లడ్ ఇచ్చిన హాస్పిటల్ నాకు తెలుసురా, అక్కడ అమ్మాయి అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది. రే, మరీ అంత అర్జెంట్ ఎందుకురా? జర్నీ చేసి వచ్చి బాగా టైర్డ్ అయిపోంటాం, హోటల్లో రూమ్ వేస్తాను, రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయి అప్పుడు వెళ్ళు. హలో, హోటల్ రెడ్ సిటీ? యా, వన్ సింగిల్ రూమ్. యా, ఫర్ టుడే. నేమ్ మిస్టర్ రంజని ప్రియా. యా, హీల్ బి దర్ ఇన్ 5 మినిట్స్. రై, హోటల్లో రూమ్ బుక్ చేశాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నీ ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు కూడా నాతో పాటు రూమ్ రావచ్చుగా. ఇంట్లో ఎవరు లేరు కదరా, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. సరే ఓకే. రై, మొదటిసారి అమ్మని కలవబోతున్నాను, విషయం బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే బాయ్ రా, సీ యూ లేటర్. హాయ్ వసంత్. రారా. ఏంట్రా, శైలజ గారు ఇంకా రాలేదా? రాలేదురా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చా? లేదురా, రూమ్కి వెళ్ళి స్నానం చేసేసరికి నిద్ర పట్టేసింది, ఇప్పుడు వెళ్ళాలి. నువ్వు కూడా వస్తే బాగుంటుంది, వెంటనే వచ్చేద్దాం. 1 మినిట్, ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. ఓకేరా. హోమ్ థియేటర్ అదిరిందిరా, చాలా బాగుంది, బదిలేదావా? ఏంట్రా, హాస్పిటల్కి వెళ్దాం అంటే ఇక్కడ తీసుకొచ్చావు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలరా. ఏంట్రా, ఏమైంది? రే వసంత్, నువ్వు నన్ను క్షమించాలరా, ఇన్నాళ్ళు నీ దగ్గర నేను నిజం దాచాను. ఇదేగా నిజం? నాకు తెలుసురా, నేను బ్లడ్ ఇచ్చిన అమ్మాయిని నా పేరు చెప్పి నువ్వు ప్రేమించావు కదా. ఆహా, కాదురా, నేను ప్రేమించిన అమ్మాయికి నువ్వు బ్లడ్ ఇచ్చావు. నిజమా? అవునరా. ఇన్నాళ్ళు నేను లవ్ చేసిన జోకామయ్యారా ఈ శైలజ? అవునా? మరి ఈ విషయం నాకు ముందే చెప్పేసి ఉంటే సరిపోదు కదరా నువ్వు. కరెక్టేరా, కానీ తను నిన్ను ప్రేమిస్తోంది అని నీలో ఆశలు కల్పించిందే నేను. తిరిగి ఆశల్ని ఎలా తుంచాలో తెలియక నీతో నిజం చెప్పలేకపోయాను. ఆ రోజు శైలజని రైల్వే స్టేషన్లో చూసినప్పుడు తను నాకెక్కడ దక్కుతో ఉన్న కంగారులో నేనే వసంత్ కుమార్ అని అబద్ధం చెప్పాను. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, అలా నా జీవితమే అబద్ధం అయిపోయిందిరా. చివరికి శైలజ తండ్రి చావు కూడా నేనే కారణమయ్యాను. నన్ను చీటర్ అన్నాడు, నాది దొంగ ప్రేమ అన్నాడు, తన కంఠంలో ప్రాణం ఉండగా నా ప్రేమను ఒప్పుకోరన్నాడు. ఆ ఆవేశంలో తట్టుకోలేక
ఒక్క తోపు తోశాను, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా. ప్రే, ఈ నిజాన్ని నాలో దాచుకోలేక శైలోకి చెప్పలేక టార్చర్ అనుభవిస్తున్నానరా. శైలోకి నా మీద ఉన్న నమ్మకానికి నిజం చెప్పకపోతే నాది ప్రేమే కాదు. అలాగని ఒకవేళ చెప్తే తను చేతనించుకుని నన్ను కాదంటే నేను తట్టుకోలేను, తట్టుకోలేను. ప్రే, నువ్వే ఎలాగైనా శైలుకి నచ్చ చెప్పాలరా. కూల్రా, సరే నేను కన్విన్స్ చేస్తానుగా, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటి నాది? సరే, నువ్వు నా పెళ్లి జరిపించాలి. ఏంట్రా? సరే, నేను పెళ్లి చేసుకుంటే ఆ మాస్టర్ అంతా నాదేగా. దాంతో నేను సినిమా ప్రొడ్యూస్ చేయొచ్చు, దాని మ్యూజిక్ డైరెక్టర్ నేనే కావచ్చు, నేను కన్న కళలన్నీ నిజం చేసుకోవచ్చు. రే, ఏంట్రా నువ్వు అనేది? శైలు నేను ప్రేమిస్తున్నానరా. ఇప్పుడు నువ్వు హంతకుడివి, ఈ ప్రేమ పెళ్లి నీకు వర్కౌట్ కావు కానీ అదే శైలెంట్ చేసుకుంటే అమ్మాయికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతానరా నేను. వసంత్, ఐదో పని చేద్దాం. స్ట్రైట్ గా మనం శైలి దగ్గరికి వెళ్దాంరా. బ్లడ్ ఇచ్చి కాపాడే నేనే అన్న నిజంతో పాటు తొలి చూపులోనే ప్రేమలో పడింది నేనేనని, పేపర్ అడిచ్చింది కూడా నేనేనని, అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్ను పిచ్చి పిచ్చిగా ఆరాధిస్తున్నానని ఒక చిన్న అబద్ధం వేసుకున్నావు అనుకోరా. మేము చాలా హ్యాపీగా ఉంటావురా. ఆయన ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? సేవ చేసింది నేనేగా, అదృష్టం నాకేగా దక్కాలి. శైలజ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందిరా. అలాగా అయితే వాళ్ళ ఫాదర్ చంపింది నువ్వే, నేను అమ్మాయికి చెప్పేస్తాను. అయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందా? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నా? బ్లాక్మెయిల్ చేసేదే ఉందా? వాళ్ళ ఫాదర్ చంపింది నువ్వేగా, అది పొరపాటు జరిగిందిరా అని చెప్తే సరే చెప్పుకుంటున్నా. కానీ ఆయన కాపాడడానికి చివరి వరకు ట్రై చేశానురా. దానికి సాక్ష్యం లేదుగా. వసత్, నీకు దండం పెడతానరా, నన్ను శైలజని దూరం చేయకరా. బాబు, నేను కూడా దండం పెడతానరా. మిస్ అయిపోయింది అనుకున్న కోటి రూపాయల లాటరీ టపీమని తగిలింది. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదురా, ప్లీజ్ రా. రే, నీకు కావాల్సిన డబ్బేగా, నీకు ఎంత కావాలంటే అందిస్తాను. అంటే ఇక జీవితాంతం నీ మీద ఆధారపడి బతకాలా? ఎందుకురా, అది సెలెంజ్ చేసుకుంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చుగా. నీకు ఫ్రెండ్షిప్ కంటే డబ్బే ముఖ్యమా? నాకే కాదురా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బే ముఖ్యం. అంతెందుకు శైలజ నేను ఎందుకు రవి చేస్తుంది? నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. వద్దు, శైలజ గురించి మాత్రం తప్పుగా మాట్లాడద్దు. ఏంట్రా, అదేమైనా దిగొచ్చిందా? నా దగ్గర డబ్బుండుంటే కోటి రూపాయలు పాడేసి నా చుట్టూ తిప్పుండేవాడిని. ఇప్పుడే శైలజతో నీ గురించి చెప్తా. సారీరా, సరేజ్ నిమిషానికి ఒక సాక్ష్యం చాలు. ఇప్పుడే సరే దగ్గరికి వెళ్ళి మీ దగ్గర నిజం చెప్పడానికి వస్తుంటే మీ ఫాదర్ చెప్పినట్టే నన్ను కూడా చెప్పడం ట్రై చేశాడని చెప్తాను. ఇప్పుడు చెప్తాను సార్. వద్దురా, రే వసత్, వసత్ వద్దు, వెళ్ళదురా. రే వసత్, నేను చెప్పేది విను. వద్దురా, వెళ్ళదు, ప్లీజ్ సరే వసత్, వద్దురా వసత్, వసత్.
అసలు ఏం జరిగిందంటే చెయ్యి. ఏంటి బాబు ఇది? దానికి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు. అవును బాబు, మేము కూడా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. 4 రోజులు ఎటైనా ప్రశాంతమైన వాతావరణంలోకి శైలిని తీసుకెళ్ళు, తన బాధను కాస్తైనా మర్చిపోతుంది. అలాగే అండి. రంజని ప్రియ మీ ఫ్రెండా? అవును సార్. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు? శైలజ గారి ఫాదర్ పోతే ఆమెను పరామర్శించడానికి జైపూర్ వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఏమన్నా చెప్పాడా? క్రితంసారి జైపూర్ వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కార్ యాక్సిడెంట్ అయితే బ్లడ్ ఇచ్చి కాపాడాడు, వీలైతే అమ్మాయిని కూడా కలుస్తాడు సార్. ఐ సీ. హూ ఇస్ దిస్ హ్యాండ్సమ్? మా ఫ్రెండ్ వసంత్ సార్. వసంత? వసంత్ కుమారా? వీడు వసంత్, వాడు వసంత్ కుమార్ సార్. మరి రంజని ప్రియ? వాడు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్న పేరు సార్, వాడు అసలు పేరు వసంత్ కుమారే. గుడ్, థ్యాంక్ యూ. వసంత్ కుమార్, వేర్ ఆర్ యు మ్యాన్?